5 ఏళ్ల బ్యాన్. మరో అను 8 అనుబంధ సంస్థలపైన కేంద్రం నిషేధం. సామాజిక ఉద్యమ ముసుగులో టెర్రర్ యాక్టివిటీలు నిషేధిత షిమి సంస్థకు మరో రూపమే పిఎఫ్ఐ. ఇస్లామిక్ స్టేట్ వంటి టెర్రర్ సంస్థలతోనూ లింకులు. దేశవ్యాప్తంగా హింసాత్మక దాడుల్లో హస్తం. బాంబు పేలుడ కుట్ర చేసినట్టు వెల్లడించిన కేంద్రం అంటూ ఒక వార్త. పిఎఫ్ఐను మొత్తం దుకాణం మూసిరు. ఇక సర్పంచులకు సర్కార్ బకాయి 100 కోట్లు. ఏడాది కింద చేసిన పనులకు పైసలు ఇవ్వలే. ఒక్కొక్కరికి 5 లక్షల పైనే బాకీ. ఎక్కువ వడ్డీలకు అప్పులు తెచ్చి గ్రామాల్లో అభివృద్ధి పనులు. ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్యలు చేసుకుంటున్న సర్పంచులు అంటూ కేసీఆర్ ముఖం చూసి కేటీఆర్ పోటు వీళ్ళ పోటు వాళ్ళు చూసి అని అప్పు తెచ్చారు సుమా. వాళ్ళ వాళ్ళ జీవితమే మీకు ఇంకా ఎట్లా అర్థం చేయాలో నాకే అర్థమైతలేదు. వాళ్ళ పుట్టువాడే మోసం పుట్టువాడన్నా వాళ్ళ నోట్లకేరి మాట వెళ్ళేది అంతా మోసం మాటనే. శిలమలకు సర్పంచ్ చిన్నమూల్కనూరు సర్పంచ్ కేసీఆర్ దత్తత గ్రామం చిన్నమూల్కనూరు గర్భ సర్పంచ్ రెండింట్లో కూడా కొట్టుకున్నాడు. కేసీఆర్ మాటలు నమ్మి రెండింట్లు కూడా కొట్టాడు. గుడిసే గతి లేదు ఇప్పుడు. గుడిసే దారుణమైనది. కిరా ఇంట్లో బతుండు ఇంట్లో బిక్కు 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 అంటూ ఓ ముసురు పడుతుంది. కొప్పర పెట్టుకొని వచ్చి నేనే సర్పంచ్ అంటుడు కాడికి వచ్చింది. కేసీఆర్ వాసాల మరీ పోయిండు. ఏ రోజు పోయిండు? ఒకసారిది చూపించాలి. ఇది బి వాసాల మరీ కావాలి జరాబు. మరి విలేజు కేసీఆర్ పోయిండు. ఇక ఆగస్టు 4 2020 వాసాల మరి మొత్తం గులగొడదాం కేసీఆర్. అయితే ఈ గమ్మత్ ఏంటంటే ఈడి పోయి ఏం చెప్పిండు కేసీఆర్ మనకు, రాబోయే ఏడాదిలో వచ్చే ఏడాది వరకల్లా ఇదేం వాసాల మరి కావాలి, బి వాసాల మరి కావాలని చెప్పిండు. బి అంటే ఏంటి? బంగారు వాసాల మరి. ఇలా వాసాల మరి అయితే వాసాల మరి దిక్కు ఎక్కువ లారీలు నడుస్తా ఉన్నాయి. ఆ మధ్యంత ఎత్తుకు బంగారం అయిందట. బంగారం ఎత్తుకొని డంపులు చేస్తా ఉన్నారు, కథ చేస్తా ఉన్నారు బంగారం. ఇట్లా కావాలి అయితే వాసాల మరి లెక్క. వీళ్ళకి వీళ్ళకి ఎప్పుడు చెప్పిండు? ఇగో 4 ఆగస్టు 2021 నాడు చెప్పిండు. ఇవాళ ఎంత? 29 సెప్టెంబర్ 2022. ఏడాది బీకిందా? 13 నెలలు. కేసీఆర్ మాటలు, తుపాకి రాముని మాటలు 2 ఒకటే. అవన్నీ పక్క కూర్చోబెట్టుకొని ఇవే నా దోస్తు ఆకులు ఆగవ్వా నా దోస్తు అలనే రెడ్ వండిచ్చింది నాకు. ఇక నేను ఇంత ఇచ్చినాగానే కక్కుడు బయలుకి పెట్టి ఆయన దవాఖాన లేచి రాయాలి. అప్పుడు రామునికి ఆమె ఇచ్చినట్టు శబరి కనుక పనులు ఇస్తే ఆరాముని నాకు అలనే రెడ్ వండు పెట్టింది ఆకులు ఆగవ్వా అని చెప్పారు అంటాడు. నీ అంత మన అందేశ్వరి చెప్పిండు కదా సర్కస్ సర్కస్ ఆడిస్తారుగా ఏడన్నా సంతల కాడ శివరస్తల కాడ కోతిని పట్టుకొచ్చి కోతికి గిన్నె పెట్టి నెత్తి మీద బాయికాడ మీ మొగడు బాయికాడ మీ భర్త నాగలు దుంతా ఉండు మొగడికి సర్ది తీసుకొని పో అంటే ఆ కోతి ఏం చేస్తుంది? గిన్నె తట్టుకుని ఎత్తేస్తుంది కింద. కోతి ఎత్తుకపోనంటది, తీసుకపో అంటే తీసుకపోను. సరే ఇగో నువ్వు ఉంచుకున్న ఆయనకు తీసుకపో అని చెప్పి నెత్తి మీద పెడితే ఎత్తుకొని పోతావు అన్నాడు కేసీఆర్. ఇగో గిట్ట ఎత్తుకపోతుండు మనది అంతే. అది అంటే ఎవరికి పెట్టాలో అలా పెడతా గది. సర్పంచులారా ఎంతమందిని చంపిడు కేసీఆర్? సర్పంచులేనన్న జావంగా చూసిరా ఇదివరకు పరిపాలనలో. కేసీఆర్ వచ్చినాక సర్పంచులు కూడా చచ్చే కాడికి వచ్చింది. ఇంకా రేపు రేపు ఈ విచారణలన్నీ పూర్తయినాక ఎమ్మెల్యేలు చచ్చిపోతారు. ఆ పరిస్థితి వస్తుంది మీరు చూడరు.